నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమనివని బైబిల్ కోర్స్ పాడుకు. నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 32, 33, 34 కలిసి చదువుకుందరు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 32, 33, 34 మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాసము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందమని చెప్పిరి. అలా ఉండగా పావులు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. అయితే కొందరు మనుషులు అతనిని అతుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపాగితుడైన థియోనీసియా తమారి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన పరలోక ముందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, జీవము గల దేవ, సర్వాధికారైన దేవ, సర్వసృష్టికర్త అయిన దేవ, నీ నామను కొందనాలు చెల్లిస్తున్నాను. ఇది కాల సమయంలో మంచి శుక్రవార దినాన నీ పరిశుద్ధ సహవాసములో ప్రభువా దేవా స్త్రీలమైన మేమందరము కూడుకొని ప్రభువా నీ కీర్తనలు పాడడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ నామను కొందనాలు. ఇంకో ప్రభా వాక్య భాగంలోనికి వెలుచుండగా తండ్రి ప్రభువా దేవా తండ్రి, దీనురాలను, అయోగ్యురాలను, అపాత్రురాలను, జ్ఞానహీనురాలను, బుద్ధిహీనురాలను తండ్రి, నాకేమీ తెలియదని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. దయతో ప్రభా నా పాపలు నా అపలాలను క్షమించి తండ్రి, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి ప్రభా దేవా నీవు పరిశుద్ధాత్మ చేత నన్ను నిలవబెట్టండి, నన్ను బలపరచండి. దేవా తండ్రి నీవే ప్రభా, నీవు నాకు వాక్యాన్ని అందించకపోతే నేనేమి చెప్పలేను తండ్రి. నోటి మాంద్యము గలదాను నా తండ్రి ప్రభా. ఈ లోక జ్ఞానము తండ్రి నీ దృష్టికి వెర్రితనముగా ఉన్నదని సెలవిచ్చిన దేవుడు గనుక ప్రభా ఈ లోక జ్ఞానాన్ని మరుగుపరచండి, నా సొంత జ్ఞానాన్ని మరుగుపరచండి, నా సొంత మాటలను మరుగుపరచండి తండ్రి ప్రభా. ఈ లోకమైన వ్యర్థమైన మాటలను ఉచ్చరింపకుండా దేవా జీవము గల మాటలను నా తండ్రి నీ యొక్క నిత్య జీవపు గల ఓటగల దేవుడివి తండ్రి ప్రభా, అటువంటి మాటలను నా తండ్రి ప్రభా మీ వినడానికి ప్రభా మాకు వినే చెవును గ్రహించే హృదయాలను నేను చూసే కండ్లను నాకు మాకు దయచేయండి. అలాగే తండ్రి నీ వాక్యం చేత ప్రభా ఏమి మాట్లాడతావో తండ్రి ఆ వాక్యానికి విని వాక్యానికి విధేయులుగా జీవించుటకు సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా దేవా తండ్రి నీ వాక్యంలో మేము పరిగెరుగోడానికి మాకు సహాయం చేయండి. వాక్యం అనుసరంగా జీవించడానికి మేము తీర్మానించుకొని తీర్మానాన్ని ప్రకారంగా జీవించడానికి కూడా సహాయం చేయండి. దేవా తండ్రి ప్రభా ఏ దినాన్న ప్రభా ఏ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారో ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా తండ్రి మాకు విశదపరచండి తండ్రి ప్రభా. మాకు అర్థమైన రీతిలో ప్రభా మీరు బోధించండి. మాకు ఎవరు బోధకులు లేరు, నీ ఒక్కడివే బోధకుడువి గనుక, నీవు ఒక్కడివే మాకు తండ్రివి గనుక ప్రభా తండ్రి దేవా తండ్రి మీరు మాత్రమే ప్రభా మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. మీరు సహాయం చేయండి దేవా, వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రావాల్సిన బిడ్డల్ని కూడా నా తండ్రి త్వరగా నీ సన్నిధికి రా సమకూర్చమని సహాయం చేయమని ఆదిరి అంతవరకు మీరు అధ్యక్ష వహించి మీ నామానికి మయం పొందుకోమని మా రక్షకుడు మా విమోచకుడైన నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని ఏ స్త్రీ కోసం మనం ధ్యానిస్తున్నా? తమరి. ఈమె ఎవరు? అన్యురాలు. ఎందుకు అన్యురాలు అన్నామంటే 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. పౌలు ఏదెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయిను. ఈమె ఏదే ఏ యొక్క పట్టణానికి అంటే ఏదెన్సులో ఉన్న వారు. ఏదెన్సులో ఉన్నవారు అపోస్తలు పౌలు గారు వెళ్ళినప్పటికీ వారు ఉన్న ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంట? వాళ్ళు
విగ్రహములతో నిండిపోయింది అంతా పట్నం ఏదేనిస్ అంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది అయితే ఏదేనిస్ అంటే ఇప్పుడు మనకి ఏదంటే ఉదాహరణ అరకులోయని ఏదేనిస్ అంటారు అంటే ఏదేనిస్ అంటే ఎలా ఉంటుందంటే ఫుల్గా చెట్లతో నిండిపోయి ఉంటుంది తర్వాత కొండలతో నిండిపోయి ఉంటుంది తర్వాత ఎప్పుడు వర్షము ఎప్పుడు మంచు అటువంటి ప్రాంతంలో ఉన్నదాన్ని ఏదేనిస్ అంటారు దాసుబాబు సంతోష్ బాబు వెళ్ళారు కదా కొత్తూరు రైన్ కోట్లు వేసుకొని ఆ బురదలో ఎక్కడ జారిపోతాం కూడా తెలీదు అటువంటి పరిస్థితి దాన్ని ఉన్నదాన్నే ఏదేనిస్ అంటారు ఏదేనిస్ అనేది ప్రాంతం కాదు పేరు కూడా లాస్ట్ మ్యాప్లో ఉంటుంది చూడండి బైబిల్ లాస్ట్లోనూ మ్యాప్ ఉంటుంది కదా మాసిదోనియా దశలోనిక బెరయా అకయ అని ఉంటుంది అక్కడ ఉంది ఏదేనిస్ కనిపించిందా మ్యాప్లో అక్కయ ఉంది కదా అక్కడ ఉంటుంది అంటే అది చిన్న ప్రాంతంలాగా ఉంది కదా అవన్నీ కూడా ఇతను బెరయ నుండి వెళ్ళారు 17:10 చదివితే బెరయ ఉంది కదా పైన కనిపించింది అక్కడ నుంచి ఏదేనిస్ వెళ్ళారు ఈమె ఏ ప్రాంతానికి చెందిన అంటే ఏదేనిస్ ప్రాంతానికి చెందిన ఆవిడ అయితే ఇతను 17 నుండి అలాగ ప్రాంతాలు మారుతూ అపోస్తలు పౌలు గారు వీరందరూ కూడా సువార్త ప్రకటిస్తూ 17:1 దశలోనికకి వచ్చారు అక్కడి నుండి అనేక వారాలు 2 వారత 3 విశ్రాంతి దినంలో తర్కరించారు 3 లాస్ట్లో అక్కడి నుంచి కూడా లాస్ట్లో వారందరూ కూడా ఈ పట్టణాన్ని మీరు విడిచి వెళ్ళిపోండి మీరంతా ఈ పట్టణాన్ని కల్లీబిల్లి చేసి వర్షేస్తున్నారు కలవరపరుస్తున్నారని ఎవరన్నారు దేశలోనికలో ఉన్నవారు అన్నారు అంటే అప్పుడు అక్కడి నుండి 10 వచ్చేసరికి వారందరూ 17:9 వారేమో వీళ్ళకి జామీనం ఉండి వారిని విడుదల చేసి వెంటనే సహోదరు రాత్రివేళ పౌలును శీలను బరియాకు పంపించిరి అక్కడ నుండి 15 వచ్చేసరికేమో పౌలును సాగన అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు 10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బరియాకు వచ్చిరి తర్వాత 14 వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి అయితే శీలియు తిమోతియు అక్కడ నిలిచిరి బరయాలో ఎవరున్నారు శీలియు తిమోతి ఉన్నారు 15 శీలియు తిమోతియు సాధ్యమైనంత వరకు మా ఇద్దరికి రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయిరి ఏదేనిస్లోనికి ఎవరు వచ్చారు 14 వెంటనే సహోదరులు పౌలును వీళ్ళేమో ఏదేనిస్కి వచ్చారు బరియాలోను శీలియు తిమోతియు నిలిచి ఉన్నారు అయితే మీరు శీఘ్రముగా నా ఎద్దకు రావాలని ఆజ్ఞ పొంది వారు తిరిగి వెళ్ళిపోయారు అంటే తమరి అన్న ఆవిడ ఏదేనిస్ ప్రాంతానికి చెందిన ఆవిడ అక్కడ వెళ్ళిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే విగ్రహములతో ఆ పట్టణం అంతా నిండిపోయిందని చూసి అపోస్తలు పౌలు గారు ఆత్మ ఏంటంట పరితాపము పట్టలేకపోయిందంట ఆ యొక్క ప్రదేశం వారు ఎలా ఉన్నారు అంటే 17:18 కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరపోత చెప్పినది ఏమిటని చెప్పుకున్నరి అయితే ఈ యొక్క ప్రాంతం వారు ఎలా ఉన్నారంటే కొందరు జ్ఞానులు అంట జ్ఞానులు కూడా ఉన్నారు ఆ దేశం వారు తర్వాత ఎఫికూరియులు అంటే కిందన ఫుట్వాట్లో ఉంది గ్రేకీయులు ఉన్నారు తెగలు వారు ఉన్నారు తర్వాత ప్రముఖులు ఉన్నారు వీరందరూ కూడా తర్వాత జ్ఞానులు ఉన్నారు అయితే వాళ్ళతోనూ అపోస్తలు పౌలు గారు ఏం చేశారంట వాదించారంట వాదిస్తే వారు ఏం చేశారంటే కొందరు ఈ వదరపోత ఏమిటని చెప్పుకున్నారంట అంటే ఆ దేశం ఎలాంటి వారితో ఉంది ప్రముఖ విగ్రహాలతో నిండిపోయి ఉన్నారు తర్వాత ప్రముఖులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు తర్వాత గ్రీకీలు తెగవారు ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా అన్నీ తెలిసిన వారే అయినప్పటికీ కూడా విగ్రహారాధనతోనూ నిండిపోయి ఉన్న ప్రాంతము అటువంటి ప్రాంతానికి వెళ్ళి అపోస్తలు పౌలు గారు ఒక చెప్తున్నారు 19 అంతటా వారు అతనిని వెంట పెట్టుకొని అరియోపాగు
అని సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చిన కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి అంటే ఆ పట్టణం అంతా విగ్రహారాధనతో ఉంది యేసుప్రభువారు అనేది మాట ఆ ప్రాంతంలో లేదు యేసుప్రభువారు ఎవరనేది తెలియదు అటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి ఎంత ఎలా ఉందంటే వింతగా ఉంది వింతగా ఉంటే నువ్వేదో కొత్త బోధ తెచ్చి మాకు బోధిస్తున్నావు ఎందుకు మేము దాని భావం ఏంటో అంటే కొన్ని చెప్తున్నారు ఇప్పుడు మనకి కొన్ని తెలియలేనివి చెప్పినప్పుడు అంటే నువ్వు అది చెప్పావు కదా దాని అర్థం ఏంటని మనం ఎలా అడుగుతామా వాళ్ళు కూడా అపోస్తలు పౌలు గారిని వీటి భావమేమో మేము తెలుసుకొని కొంచున్నామని చెప్పారు అయితే 21వ వచనము ఏదేనసు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట నందున వినిటి అందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు వీరి యొక్క అంటే వీరు ఏ ఉద్దేశంతో అడిగారు మీరు కొత్త సంగతి చెప్తున్నారు అయితే దాని భావం ఏమిటో తెలియకూర్చున్నా అన్నప్పటికీ కూడా ఇప్పుడు అపోస్తలు పౌలు గారు వెళ్ళి యేసుప్రభు గారికి సువార్త చెప్తున్నారు అంటే వీళ్ళకి విగ్రహాధన కాకుండా వేరే సంగతి కోసం వచ్చి కొందరు చెప్పిన వారుగా ఉన్నారు వీళ్ళు ఏంటంటే టైం పాస్కి వినడానికి ఏదో కొత్త సంగతి కదా వినడానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వీరందరూ కూడా అక్కడ అడిగారు ఇక్కడ అపోస్తలు పౌలు గారు 19వ వచనంలో అరియోపాగు అంటే ఒక సభ ఇప్పుడు పల్లెటూళ్ళు అంటూ ఉంటుంది రచ్చబండ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా మా అంటే పంచాయతీ చేయడానికి ఇప్పుడు మనకేటంటే ప్రాంతాల్లోనూ మన పట్టణాల్లో కూడా ఉన్నాయి పంచాయతీ ఉంటుంది ఏదైనా గ్రామానికి ఒక సమస్య వస్తే వాళ్ళన్న పంచాయతీకి రండి అంటే ఆ పంచాయతీ పేరే ఇక్కడ అరియోపాగు అను సభ అంటే వీరి ప్రాంతం వారందరూ కూడా మాట్లాడుకోవాలి అంటే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అక్కడికి వెళ్తే ఈ ప్రజలందరూ కూడా దాని ఉద్దేశం ఏంటంటే సభ దగ్గరికి ఏదో కొత్త సంగతి చెప్తారు ఏదంటే ఏదో పంచాయతీ జరుగుతుంది లేదంటే ఏదో ప్రజల కోసం ఏదో సమస్య వచ్చింది ఆ సమస్యల కోసం ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు వారందరూ ఏం చేస్తారంటే న్యాయం తీరుస్తారు అన్న ఆ ప్రదేశాన్ని కాబట్టి అపోస్తలు పౌలు గారు వెళ్ళారు ఇంక వేరే దగ్గరికి వెళ్ళి చెప్తే వీళ్ళందరూ కూడా రారు అందుకనే ఆ సభ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి మాట్లాడిన వారుగా ఉన్నారు అయితే వాళ్ళ ఉద్దేశం ఏదంటే ఓ కొత్త సంగతి ఏదో తెలుసుకుందారులే విందారులే అనే ఉద్దేశంతోనే వెళ్ళారు అప్పుడు ఆ మధ్యన నిలిచి 22వ వచనము ఆ మధ్యన నిలిచి చెప్పినది ఏమనగా ఏదేనసు వారలారా మీరు సమస్త విషయములలో అతి దైవభక్తి గలవారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది ఒక నిమిషము అయితే వీళ్ళందరూ కూడా ఎటువంటి భక్తి గలవారంటే ఎటువంటి భక్తి దేవతా భక్తి కలిగిన వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే వీళ్ళకి ఏముంది భక్తి ఉంది దేవుడి భక్తి చాలా ఎక్కువ ఎందుకంటే ఆ ఏదైనా ప్రాంతం అంతా కూడా విగ్రహాలతోనే నిండిపోయి ఉంది నిండిపోయి ఉన్నప్పుడు వీళ్ళకి భక్తి ఎక్కువే మన అన్నులకు ఉన్న భక్తి మనకు లేదు నిజంగా వాళ్ళకి టైం అంటే ముహూర్తం అంటే అరగంట ముందే ఉంటారు ముహూర్తానికి నేను అసలే ఉండను నేను ఆ చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు ఎందుకంటే ప్రతి విషయంలో లేట్గానే వస్తాను వాళ్ళకు ఉన్న వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి జీవం లేని వాటి కోసమే వాళ్ళు ప్రయాసపడి అన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు టైం ప్రకారంగా వెళ్ళి భక్తి ఎంతో భక్తి నిష్ట భక్తితో చేస్తారు జీవం గల దేవుడికి మనం ఏదంటే అంత భక్తి చేయలేకపోతున్నాం ఈ యొక్క తమరాన్ని స్త్రీ ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఆమె ఆ ప్రాంతం వారు ఎలా ఉన్నారంటే దేవతా భక్తి కలిగిన వారుగా ఉన్నారు ఈ విగ్రహారాధనతోనే ఉంది కానీ భక్తి కలిగిన స్త్రీగా ఉంది అయితే 23వ వచనం నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక
దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు పరచుచున్నాను. అయితే మీరు దేవతా భక్తి కలిగిన వారే. అయితే నేను మీ మీ ప్రదేశంలో ఉన్న ఒక దేనిని చూశారంట, అపొస్తలు బలిపీఠము కనబడును, దాని మీద ఏట్రాయబడిందంట, తెలియబడని దేవుడు అంట. ఎవరు పూజిస్తున్నారు? ఏదేనుసు వారు. ఇప్పుడున్న మన దేశం అంతా కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంది. మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉండేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనే తెలియబడని దేవునికి వీళ్ళు ఎలా ఉన్నారు? భక్తి కలిగిన వారుగా ఉన్నారు. అయితే మీరు భక్తి కలిగిన వారుగానే ఉన్నారు. అయితే దేనికి భక్తి కలిగిన వారుగా ఉన్నారు? తెలియబడని దేవునికి మీరు రాయబడి ఉన్నదని. కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగిన దానిని మీకు ప్రచురపరచుచున్నాను అని అపోస్తలు పౌలు గారు చెప్పిన వారుగా ఉన్నారు. ఇప్పుడు దేవుని గురించి, దేవుని యొక్క 24వ వచనంలో దేవుడు ఏమై ఉన్నాడో అది చెప్తున్నాడు. జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును భూమికిని ప్రభువే ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. వీరి యొక్క దేవతలు ఎక్కడున్నాయి? గుళ్ళో కట్టి అక్కడ పట్టి పలిపెట్టాలను, అక్కడ ప్రతిమలను నిలిపారు. అయితే అవి ఏం చేస్తాయంటే వాటికి ఏం పేరు ఉంది? తెలియబడని దేవునికైనా ఉంది. వీళ్ళు మన దేవుడు ఎలాంటి వాడు? సమస్తమును నిర్మించి దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నాడు. హస్తకృత్యమైన ఆలయంలోనూ ఆయన నివసింపడు. ఎక్కడ నివసిస్తాడు దేవుడు? మన దేవుడు యేసుక్రీస్తు అందరికీ దేవుడే. అంగీకరించిన వారికి అపొస్తలు పౌలు గారు ఈయన ప్రభు, ఆ భూమికి ఆకాశానికి ప్రభు అయినాడు. హస్తకృత్యమైన ఆలయంలో నివసింపడు. ఎక్కడుంటారు? యెషయా గ్రంథము తీయండి, రెఫరెన్స్ తెలుసు కదా. యాభై ఏడో అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసం అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు? యెహోవా దేవుడు దీన మనసు గలవారును, దీన మనసు గలవారి యొద్దను నివసిస్తున్నాడు. వినయము గలవారి యొద్దను ఆయన నివసించిన దేవుడిగా ఉన్నాడు. హస్తకృత్యమైన ఆలయంలో ఆయన నివసింపడు. తర్వాత మత్తయి సువార్త, మత్తయి సువార్త అనగానే తీయలేదు. ఎక్కడుంటారు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను. ఎక్కడ వినయమ గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసిస్తారు. తర్వాత ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమును కూడి ఉందరో అక్కడ వారి మధ్య ఉందినని సెలవిచ్చున్నారు. ఎక్కడ ఉండరు? హస్తకృత్యమైన ఆలయంలో నివసింపడు. వినయమ గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఉంటారు. అక్కడ ఉంటారు అంటే మనిషి యొక్క స్వభావం ఎలాగ ఉండాలి అంటే అలాగుండి ఇలా ప్రార్థన చేయాలి. అర్థమైందా? వినయమంతో ఉండాలి, దీన మనసు కలిగినగా ఉండి అప్పుడు ఇద్దరు ముగ్గురు ఆయన నామమున
ప్రార్థన చేస్తే వారి మధ్యన ఉంటానని దేవుడు సెలవిచ్చిన వారుగా ఉన్నారు. అపోస్తలు పౌలు గారు అక్కడ ప్రకటించిన వారుగా ఉన్నారు. ఈమె అటువంటి పరిస్థితులన్నీ ఇవన్నీ కూడా ఆమె ఏంటంటుంది 34:17 అయితే కొందరు మనుషులు అతనిని అత్తుకొని విశ్వసించిరి. వీళ్ళందరూ ఈ వచనాలు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం కదా, 23-32 ధ్యానిస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈమె అత్తుకొని విశ్వసించింది. వారిలో ఈమె ఉంది అంటే ఈమె ఏం చేసింది, వాక్యాన్ని అత్తుకున్నది, విశ్వసించింది. ఇవన్నీ వచనాలు విన్న తర్వాత ఏ విధంగా అత్తుకున్నది, ఏ విధంగా విశ్వసించింది అంటే ఈ వచనాలు వింటూనే ఉందన్నమాట. ముందు ఏమిన్నది, మీరు ఏదైనా వాళ్ళందరూ కూడా దేవతా భక్తి కలిగిన వారే. అయితే దేని ఎందు భక్తి కలిగిన వారు అంటే తెలియబడని దేవతలకు మీరు భక్తి కలిగిన వారు అన్నారు. మీ బలిపెట్టాను నేను చూశాను, దాని మీద ఇది రాసి ఉంది. అయితే దేవుడుకున్న ఆధిక్యము ఎలాంటిదంట, అస్తకృత్యం అని ఆలయంలో నివసింపడు. ఆ నివనయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్ద ఉంటారు. తర్వాత ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడని యేసు యెహోవా దేవుని కోసము చెప్పారు. ఎవరు, అపోస్తలు పౌలు గారు. తర్వాత 25 చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తమకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. రెండోది, మొదటి ఆయన భూమికి ఆకాశానికి ప్రభు అయి ఉన్నాడని చెప్పారు, అస్తకృత్యాలు నివసింపడని చెప్పాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేయవాడు. దేవుడుకున్న లక్షణం ఏంటంటే మనుషులందరికీ జీవాన్ని, ఆయన జీవాధిపతి కనుక ఆయన జీవాన్ని మనకి దయచేసిన వాడుగా ఉన్నారు. ఊపిరిని ఎలాగిచ్చారు, మనల్ని మట్టితో నిర్మించారు. మట్టితో నిర్మించి ఆయన జీవవాయువు చేత మనకి ఊపిరిని కలిగించాడు. సమస్తాన్ని దయచేయవాడు కనుక మనకు అంటే దేవుని చేతులతో మనం చేయబడ్డాము. ఆయనతో మనకి జీవాన్ని ఇచ్చాడు. మనం దేవుని కింద వచనంలోను నా లాస్ట్ లైన్ మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు అంటే బొమ్మలు చేస్తే అవి దేవులు కావని అప్పుడు అపోస్తలు పౌలు గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు అంటున్నారు, అనేక మంది అంటున్నారు. అందులోని తామరి అని ఆవిడ ఉన్నారు. ఇవన్నీ కూడా విన్నప్పుడు మా ఈ యొక్క స్థితిలో నేను ఉన్నానా అని ఇవన్నీ కూడా ఆమె గ్రహించినదిగా ఉంది. గ్రహించకుండా అత్తుకొని విశ్వసించిందంటే ఆ పరిస్థితి ఎలాంటిది, యేసుప్రభు వారు అన్నదే తెలీదు, విగ్రహారాధనతో నిన్నారు, దేవతా భక్తి కలిగిన వారుగా ఉన్నారు, తెలియబడిన దేవునికి భక్తి కలిగిన వారుగా ఉన్నారు. అవన్నీ కూడా ఆ యొక్క దాని యొక్క విగ్రహాదులకున్న పోలిక చెప్తున్నారు. దేవుడికున్న ప్రత్యేకత కోసం సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. తర్వాత 26 మరియు యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఎందుకు ఈ మాటలు రాశారంటే దేవుడి కోసము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో వేలు ఖర్చు పెట్టి మనం అవి అనకూడదు వెళ్తున్నారు. అది దేవుడు ఏడు చెప్తున్నాడు, ఆయన మనల్ని ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మీరు ఎంత చేస్తున్నారు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని, అయితే దేవుడు ఎక్కడట మనకంట సమీపంగా ఉన్నాడంట. దేవుడు మనల్ని అక్కడ ఎదుకు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమని ఏం చేస్తున్నారంట, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నారంటే మత్తయి సువార్తలో చదివాం కదా, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నామం పేరట ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానన్నాడు. అంటే మనకు సమీపంగా దేవుడు ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. అవన్నీ కూడా ఏమే గ్రహించినది కానుగా ఉంది.
తర్వాత 28వ వచనం మనం ఆయన యందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు ఇవన్నీ కూడా మనం ఏంటంట ఎవరి యందు బ్రతుకుచున్నాము మనం ఆయన యందు దేవుని యందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము మనమంటే ఎవరి సంతానమంట ఆటివలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు మనమందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క సంతానమై ఉన్నాం ఎలా సంతానమయ్యాము ఆయన మనల్ని కొనుక్కున్నాడు మొదటి కొరింథీయుల రాసిన పత్రిక మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6:20 వచనం మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి ఇక్కడ అపొస్తలు పౌలు గారు ఏంటన్న మీరు మీ దేవుని సంతానమే ఉన్నారు ఎలా సంతానమై ఉన్నారు ఆయన మనల్ని ఏం చేశారు కొనుక్కున్నారు ఎలా కొనుక్కున్నారు ఆయన రక్తంతోని మనకి ప్రాణ విక్రయ ధనాన్ని అప్పజెప్పి ఆయన ప్రాణం ఇచ్చి ఆయన రక్తాన్ని ఇచ్చి మనకి సంపాదించుకునే వాడుగా ఉన్నాడు కీర్తన గ్రంథములో ఆయన క్రయదానము అట్లా ఉండవలసింది తీరక నలభై తొమ్మిదో అధ్యాయము కీర్తన 49:9 వచనం కీర్తన గ్రంథం 49:9 వచనం వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది అది ఎన్నటికీ అట్లా తీరక అట్లా ఉండవలసినదే ఆయన మనకి ప్రాణ విమోచన ధనాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు విలువ పెట్టి కొనుక్కున్నారు దేనిని విలువ పెట్టారు ప్రాణాన్ని విమోచనంగా ధనాన్ని అని పెట్టారు అది ఎప్పటికీ కూడా తీరదు మనం అన్నీ చేసినా కూడా దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చలేని వారుగా ఉన్నాం అవన్నీ కూడా వీళ్ళకి ఏదైనా ప్రాంతంలో ఉన్నవారికి అపొస్తలు పౌలు గారు చెప్తూ ఉన్నారు కింద వచనము కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలనను మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు మనము దేవుని సంతానమై ఉన్నాం కాబట్టి బంగారంతో వెండితో రాతితోని దైవత్వము పోలి ఉన్నదని మనం తలంపకూడదు దేవుడి యొక్క స్వరూపము ఆ రీతికి మనకు సమీపంగా ఉన్నాడు మొట్టమొదట మీరు తెలియబడని దేవునికి భక్తి కలిగిన వారుగా ఉన్నారు దేవుడు ఎక్కడా ఉండడు వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద ఉంటారు ఆయన నామమున ప్రార్థన చేసిన వారి మధ్యన ఉంటారు తర్వాత ఇంకేమో చదివాం కాబట్టి ఆయన ఎందు మనం చలిస్తున్నాము ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాడు సమీపంగా ఉన్నాడు తర్వాత చేతులతో చేయబడినవి దేవుళ్ళు కావు కాబట్టి మనం ఆయన చేతులతో చక్కబడి ఉన్నాము ఆయన మనకు ఊపిరిని దయచేశాడు మనల్ని నిర్మించిన వాడని చెప్పారు తర్వాత మనం ఆయన ఉన్నాము మనం ఆయన సంతానమై ఉన్నామని చెప్పారు ఎలా ఆయన సంతానమై ఉన్నా అంటే ఆయన మనల్ని మన దేహం మన వలన అనుగ్రహింపబడలేదు దేవుని చేత అనుగ్రహింపబడింది విలువ పెట్టి కొనుక్కున్నారు ఏ విలువ పెట్టి కొన్నారంటే ఆయన ప్రాణాన్ని ధనాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నారు ఆ రుణం ఎప్పుడు కూడా తీరకుండా అట్లా ఉన్నది ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఇవన్నీ ఎప్పటి వరకు 29వ వచనం వరకు అంటే యేసుప్రభు వారు సిలువు వేసిన వరకు ఈ వచనాలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటున్నారు 30వ వచనం వచ్చేసరికి 30వ వచనం వచ్చేసరికి యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు కాబట్టి ఆ ఆజ్ఞాన కాలం నందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని
మనుషులకు ఆజ్ఞాపించును. ఎందుకంటే యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు మానవాళ్ళందరి కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టారు. అప్పుడు యేసుప్రభువారు సిలువ వేయక ముందు మన పాపం కొరకు బలిని అర్పించిన వారుగా ఉన్నారు. కాబట్టి అందుకనే ఆ అజ్ఞాన కాలమందు తెలుసా తెలియక చేయకపోతే అది చూడక ఉండను, దేవుడు చూసి చూడనట్లుగా ఉండను. ఎందుకు చూసి చూడక ఉండనంటే బలిని అర్పించేసి అక్కడ నుండి యాజకుల ద్వారా పాప పరిహారం ఉండేది, అక్కడితో అయిపోయేది. ఇప్పుడు యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు అమూల్యమైన రక్తాన్ని ఇచ్చారు, అందులో కడగబడ్డారు, పరిశుద్ధపరిచారు. పడిన తర్వాత ఇప్పుడైతే విడిచిపెట్టడని దేవుడు వాక్యాన్ని మనకి అందరు అంతటా మారు మనసు పొందాలి అని మనుషులకు ఆ దేవుడు ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను గైకొనాలి, ఆజ్ఞను గైకొనకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపంలోనికి వెళ్ళిపోతే మనకి పాపక్షమాపణ ఇంకుండదు. ఎందుకు ఉండదు? దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడకున్నాడు, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు ఈ దుష్టత్వంలో నుండి బయటకు రావాలని దేవుడు అపొస్తలు పౌలు గారు వారందరికీ కూడా సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును అవన్నీ ఉన్న తర్వాత యేసుప్రభువు 31వ వచనం కొరకు ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోయారు. అంటే యెహోవా దేవుడి దగ్గర నుండి, యేసుప్రభువు రావడం దగ్గర నుండి, యేసుప్రభువు శిలువ మరణం పొందిన దగ్గర నుండి చెప్పి ఇంకా లాస్ట్ ఫైనల్ 31వ వచనంలో ఏ దినం నిర్ణయించారంట, తీర్పు తీర్చబోయాడు ఒక దినం నిర్ణయించున్నాడు, మృతుల్లో నుండి ఆయన లేపినందు దీని నమ్మకం అందరికీ ఆధారము కలుగు చేస్తున్నారు. తీర్పు తీర్చే దినము వారు రావడము, సువార్త ప్రకటించడము, తర్వాత సిలువ మరణం పొందడము, ఆయన మూడో దినాన్న లేవడము, ఆరోహణము, ఇవన్నీ కూడా మనకు ఆధారం అని చెప్పి ఇవన్నీ కూడా వారికి ఏదైనా ప్రాంతం వారికి అపొస్తలు పౌలు గారు చెప్పారు. ఈ యొక్క ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమో చేసిన పని ఏంటంటే 32వ వచనం, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపవాసం చేసిరి. అంటే అపొస్తలు పౌలు గారు అవన్నీ కూడా రాయలేదు, కానీ యెహోవా దేవుడు చెప్పాను కదా, యెహోవా దేవుడు దగ్గర నుండి, సృష్టించిన దగ్గర నుండి, ఇవన్నీ కూడా తీర్పు వరకు, ఆది నుండి అంతం వరకు కూడా వారికి సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. ఇన్న తర్వాత వీళ్ళు ఏం చేశారు, మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అంట అపవాసం చేశారు, మరికొందరు దీనిని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి చెప్పు, ఒకసారి చెప్పావు కదా ఇంకో రెండోసారి చెయ్యి. మొదటి తెగ అలాంటి వారంటే అపవాసం చేశారు, చాలు చాలులే చెప్పావు కానీ చనిపోయాడంట, మన పాపం కొరకు చనిపోయాడంట, మళ్ళీ తీర్పు ఉందంట, మళ్ళీ అంట మనమంట చనిపోయాట మళ్ళీ లేస్తామంట, పునరుద్ధానం కోసం చెప్తున్నావు అని అంటే అపవాసం చేశారంట. కొందరంట ఇదేదో బాగుంది మనకి, ఎందుకంటే పైన చదివాం కదా, కొత్త సంగతులు వినడానికి వాళ్ళకి ఒక ఆసక్తి అంతే, ఇదేదో బాగుంది స్టోరీ, ఈ స్టోరీని మళ్ళీ చెప్పు మేము అంటామని రెండో తెగవారు అన్నారంట. ఇప్పుడు మూడో తెగలో ఉన్నవారు ఎవరు, 33వ వచనం, అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను, అయితే కొందరు మనుషులు అతన్ని అత్తుకొని విశ్వసించిరి, వారిలో అరియోకోపో తీడైన థియోనీసియా తమరి అను ఒక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఉండిరి. ఈ వచనాలన్నీ సువార్త విన్న తర్వాత మూడు తెగల వారు తయారయ్యారు, అపహాసం చేసిన వారు,
తర్వాత మరలా చెప్పండి ఈ స్టోరీ బాగుంది అన్నవారు. అప్పుడు ఈ మూడో గుంపులోనికి ఎవరు వచ్చారు? అసు అత్తుకొని అసూచించిన గుంపులోనికి తమరి వచ్చారు. ఇప్పుడు మనం కూడా మనం ఏ తెగలో ఉన్నాం? అపోస్తలు పౌలు వలే మనం దేవుడు వాక్యాన్ని చెప్పినప్పుడు వినేవారుగా ఉన్నాం. ఏథెన్స్ ప్రజలు కూడా విన్నారు, మనము వింటున్నాం. ఈ మూడు తెగలో తమరి దేవుని అత్తుకొని విశ్వసించే గుంపులో ఉంది. అందుకే ఆమె జ్ఞానవంతులు ఈమె కోసం ఇంకెక్కడ కూడా రాయబడలేదు ఈ ఒక్క వచనంలోనే. ఎందుకు ఈమె కోసం ధ్యానించామంటే అత్తుకొని విశ్వసించింది కాబట్టి ఈమె కోసం మనం ధ్యానించాం. ఆమె ఏ ప్రాంతానికి చెందిందంటే ఏదైనా ప్రాంతం ఎటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నదంటే విగ్రహారాధనతో నిండిపోయింది. యేసుప్రభు వారంటే అరగిన పరిస్థితుల్లో ఉన్న ఆమెడే ఎంత చక్కగా ఈ స్టోరీ అంతా విని వింటేనే కానీ అత్తుకొని విశ్వసించలేదు. ఇప్పుడు మన వంతులోకి వస్తాం. అటువంటి ఏమీ తెలియబడని దేవుని కొరకు ఆమె విన్నప్పుడు, జీవము గల దేవుడి కొరకు మనం మాటలు విన్నప్పుడు దేవుడి మందిరానికి వచ్చి మన పద్ధతి ఎలా ఉంది? అత్తుకొని విశ్వసించారు అంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే యేసుప్రభువారు ఎవరో తెలీదు. అంతే అంత శ్రద్ధగా వినాలి. నువ్వు దేవుడి మందిరానికి వచ్చి అంత శ్రద్ధగా వింటున్నావా? ఇలాగే ఒక కొత్తగా నమ్ముకున్న విశ్వాసి మందిరానికి వచ్చి ఆ పునరుద్ధానం అంతా పరిశీలన అంతా విని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి దేవుడు మంచివాడే కానీ దేవుడు నమ్ముకున్న ప్రజలు ఏటండి ఒక క్రమశిక్షణ లేదు, నాకు ఈ క్రమశిక్షణ నాకు నచ్చలేదు అని అన్నప్పుడు ఏమైందమ్మా అంటే, వెళ్ళిన వారు వెళ్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు, విన్న వాళ్ళు వింటున్నారు, ప్రార్థన చేసిన వారు ఉంటున్నారు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు అన్నప్పుడు అప్పుడంట ఆమెకు ఒక పరీక్ష పెట్టారంట పాస్టర్ గారు. అమ్మ నువ్వు గ్లాసు నీళ్ళు పట్టుకొని మందిరం చుట్టూ తిరిగి వచ్చి అంటే గ్లాస్ నుండి నీళ్ళు పట్టుకొని మందిరం చుట్టూ తిరిగి వచ్చిందంట. వచ్చేస్తే గ్లాసులో ఒక చుక్క నీళ్ళు లేవంట, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. అంటే ఏటైంది ఈమె ఒక ఏం లేదు, వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయి వస్తానంటే ఈ నీళ్ళు ఏమైనా ఉంటాయా? గ్లాసులో నీళ్ళు అవుతే మనం సరిగ్గా నడవం కదా. గబగబా వెళ్ళిపోండి అనుకో, నీళ్ళన్నీ కొన్ని ఇటు కొన్ని అటు అలాగే పోతాయి. అమ్మ గ్లాసులో నీళ్ళు ఏమమ్మా అంటే పాస్టర్ గారు నేను చుట్టూ తిరిగి వచ్చేసరికి నీళ్ళు వెళ్ళిపోయావంటే, అంటే నీ చూపు ఎటువైపు ఉంది? నీళ్ళ వైపు చూడలేదు. ఆ నీళ్ళు ఏమైపోతున్నాయి అనేది నువ్వు చూడలేదు కాబట్టి నీళ్ళు ఎటు పడితే అటు వెళ్ళిపోయావు. అయితే ఈ గ్లాసులో నీళ్ళు ఒక చుక్క కిందన పడకుండా నువ్వు తిరిగి రా అన్నారంట. అప్పుడు ఆమె దృష్టి ఎటువైపు ఉంటుంది? అమ్మ నీళ్ళు వెళ్ళిపోతే ఏమనంట, కుడికి చూడలేదు, వెనకకి చూడలేదు, ముందు చూడలేదు, వెనక చూడలేదు, గ్లాసులో నీళ్ళు వెళ్ళిపోకుండా నెమ్మదిగా నడుస్తూ చుట్టూ తిరిగి వచ్చిందంట. అమ్మ ఇప్పుడు ఎందుకు నీళ్ళు అలగలేదంటే పాస్టర్ గారు అంటే ఫస్ట్ సారి అయితే నేను అన్ని వైపులు చూసుకొని వచ్చాను, నీళ్ళ వైపు చూడలేదు కాబట్టి నీళ్ళు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదమ్మంటే నీళ్ళ వైపు తప్ప నేను వెట్టి వైపు చూడలేదు. అంటే దీన్ని బట్టి నీకేట అర్థమైందమ్మా అంటే వాక్యము నీళ్ళతో దేవుడు పోల్చాడు. ఇప్పుడు నీ వాక్యము నీ మనసు అంతా కూడా దేవుడు వాక్యం మీద ఉంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు చూడవు. అర్థమైందా? అటువంటి నువ్వు నీ యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండినట్లు చూసుకో. ఎప్పుడూ కూడా పిల్లలు ఏదో వాళ్ళ తల్లులు చూసుకుంటారు, పక్క వాళ్ళకి ఎందుకు? క్రమశిక్షణ ఉండాలి కదా. క్రమం లేకపోతే దేవుడు ఏట అంటున్నాడు, ప్రభా నీ నామాన్ని మేము ఉచ్చరింపలేదా, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదంటే అక్రమం చేయవల్లారా? ఎవరితో చెప్పారా మాట? అన్నులతో చెప్పారా? దేవుడు విశ్వాసులతోనే కదా. భక్తి వాళ్ళు ముందే భక్తి కలిగిన వాళ్ళు భక్తితో ఉన్నారు. తర్వాత ఆమె మనసు ధ్యానము అంతా కూడా అపోస్తలు పౌలు గారు చెప్పే వాక్యం మీదే ఉంది. అనేక మంది విన్నారు. ఎలా విన్నారంటే మూడు గుంపులు వచ్చేసారు అపోస్తలు పౌలు గారు వాక్యం చెప్పేసరికి. ఈమె ఏమప్పుడైంది? మూడు గుంపులకు వెళ్ళిపోయింది. మూడు గుంపులకు వెళ్ళి దేవుడిని అత్తుకొని విశ్వసించింది. ఇప్పుడు ఈయన ద్వారా మనం క్రమశిక్షణ అన్యులకే అంత క్రమశిక్షణ ఉన్నప్పుడు జీవము గల దేవుని నమ్ముకొని దేవుడి మందిరంలో ఎందుకు క్రమశిక్షణ కలిగి ఉండవు?
ఆరాధన సమయం వచ్చేసరికి సరే స్టార్ట్ అయిపోతారు, బలవంతమైన స్టార్ట్ అయ్యేసరికి సరే స్టార్ట్ అయిపోతారు. ఏంటిది మనకి దేవుడు క్రమం? ఈయన ద్వారా ఇది ఇదన్నాను మనం అదే పాఠం నేర్చుకోండి. ఎవరు అలా చేస్తున్నారని నువ్వు కాదు, నీ వంతు నువ్వే చేస్తున్నావు. వాళ్ళు చేస్తారు, వాళ్ళకి దేవుడు ఈరోజు కాకపోతే రేపైనా వాక్య ద్వారా మాటలు సరి చేయబడతారు. ముందు నువ్వు సరి చేయబడాలి కదా. నీ ధ్యానము నీ మనసు ఎటువైపు ఉంచుతున్నా, ఎప్పుడు బాగు చేస్తున్నా ఇప్పుడు చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ గురి ఎప్పుడు ఎటువైపు ఉండాలి? దేవుడి వైపు ఉండాలి. నీ గురి ఎప్పుడు ఎటువైపు ఉండాలి? దేవుడు వాక్యం మీద ఉన్నావు. అప్పుడు వాళ్ళు ఎంత బాగు చేస్తున్నా అవన్నీ నీ మనసులోనికి రావు. ఎందుకంటే మన మనసు అంతా కూడా దేవుడి మీద కేంద్రీకృతమై ఉంది. ఇది నీమే మనకి పాఠం నేర్పిస్తుంది. మన వాక్యం నేర్చుకున్నాం, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. ఎవరు ఎవరి ద్వారా? షాబా దేశపురాన్ని వచ్చి యూదుల మీద ఏం చేస్తుంది? నిందారోపణ చేస్తుంది. ఈమె కూడా నిన్ను నన్ను అడిగే స్థాయిలో ఉన్నారు. ఎందుకు? ఆమె అంతగానో మనసును కేంద్రీకరించి అపోస్తలుల పౌలు వాక్యాన్ని అందుకున్న గుంపులోకి చేర్చబడింది. మనం ఇంకా అపవాసం చేసే గుంపులోనే ఉన్నామా? లేదంటే ఇక అదేదో బాగుంది అంటే నువ్వు ఎలా తీసుకుంటున్నావంటే ఆ అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పిన కథలా తీసుకుంటున్నావు. దేవుడి వాక్యాన్ని, జీవంతో కూడిన వాక్యాన్ని నీకు అసలు పొందుపట్టలేదు, హృదయంలోనికి వెళ్ళలేదు. అటువంటి గుంపులో ఉన్నావా? లేదంటే వాక్యాన్ని అత్తుకొని విశ్వసించే గుంపులో ఉన్నావా? అందుకనే ఈమె మనల్ని అడిగేదానిగా ఉంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడి నుండైనా మన ప్రవర్తన మనం చర్చ చేసుకుందాం. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే అన్ని యొక్క సంఘాలు వేరు, మన సంఘం వేరు. మన సంఘం ఎలా అయితే ఎలాగా దేవుడి వాక్యాన్ని ఎంత తేటగా మాట్లాడినా కూడా మనం ఇంకా సరి చేయకపోతే ఎలా? ఇంకా మన హృదయాన్ని అలా కఠినపరచుకొని దేవుడి వాక్యానికి విధేయులుగా కాకపోతే 31 వచనంలోనూ మనకు ఒక దినాన్ని నిర్ణయించాడు. అటువంటి గుంపులనికి మనం ఎదిరి వారిగా ఉంటాం. యేసుప్రభు వారు ఎరగలేని వారే అంత క్రమశిక్షణ కలిగి దేవుడి వాక్యాన్ని అత్తుకున్నారు. మొట్టమొదట ఈమె ఏమని అత్తుకొని ఉన్నానని గ్రహించిందంటే కీర్తన గ్రంథం 119 125 నా ప్రాణము మట్టిని అట్టుకొని ఉన్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఈమె దేవుని అత్తుకోకముందు ఎలా ఉందంట? మట్టిని అత్తుకుంది. ఆమె ప్రాణం మట్టితో అత్తుకొని ఉందంట. ఇప్పుడు అపోస్తలు పౌలు గారు చెప్పిన వాక్యం చేత నీవు నన్ను బ్రతికించావు. అంటే మనం జీవం లేని వారుగా ఉన్నాం. అదేంటి మా మట్టిని అత్తుకొని ఉండడం అంటే మనం దాని అర్థం ఏంటి? నీ వాక్యం చేత నన్ను బ్రతికించావంటే లోపలేటందంట ఆత్మ మనకి చనిపోయిన దానిలో ఉంది. వాక్యం అపోస్తలు పౌలు గారు చెప్పిన వాక్యం చేత ఈమె బ్రతికింపబడ్డానని తలంచుకుంది. అయ్యో నేను ఇప్పటి వరకు కూడా విగ్రహాన్ని ఇంత భక్తి చేసినప్పటికీ నా ప్రాణం దేనిని అట్టుకొని ఉందంటే మట్టిని అట్టుకొని ఉంది. నీ వాక్యం చేత నన్ను బ్రతికించావని ఆమె విశ్వసించి అత్తుకుంది. అప్పుడు తర్వాత 31 నేను నీ శాసనములను అత్తుకొని ఉన్నాను. గ్రహించింది 25 నా ప్రాణం మట్టిని అత్తుకొని ఉన్నది. ఇప్పుడు నీ వాక్యం చేత నన్ను బ్రతికింది. బతికిన ఆవిడ ఏం చేసింది? శాసనములను అత్తుకొని. ఇప్పుడు ఈ గుంపులోకి మనం వచ్చామా? మనల్ని మననే దేవుడు పరీక్షించిన వాడిగా ఉన్నాడు. ఈమె రక్షించిన దగ్గర నుండి దేన్ని అత్తుకుంది? ఆయన శాసనాలను అత్తుకుంది. ఇప్పుడు నువ్వు నేను ఇంతకంట వాక్యాన్ని విని కూడా నువ్వు ఇంకా శాసనాలను అత్తుకోకుండా ప్రభు మట్టిని అత్తుకొని ఉండేవారు మనం అందరమే కూడా. అటువంటి మనల్ని ఆయన వాక్యం చేత మనల్ని బ్రతికించారు. బ్రతికిన మనం ఏం చేయాలి? ఆయన శాసనాలను మనం అత్తుకోవాలి. అత్తుకోవాలంటే ఆమె ఆయనను అత్తుకున్నాను అంటే ఎవరిని అత్తుకుంది? యేసుప్రభు వారిని అత్తుకుంది. తన ప్రాణం ఎటువంటి ఉందో గ్రహించింది. తర్వాత నా ప్రాణాన్ని వాకించాలి బ్రతికించామని గ్రహించింది. అప్పుడు ఆయన శాసనాలను అత్తుకుంది. ఎందుకు ఇవన్నీ అత్తుకుందంటే దేవుడి ప్రేమలో, దేవుడి ప్రేమ అలాంటిది అన్నది ఆమె గ్రహించి దేవుడి శాసనాలను అత్తుకుంది. ఇప్పుడు దేవుని ప్రేమించడానికి ఏంటి ఆజ్ఞలు కాకుండా ఇక్కడ 31 ఆమె ఏం చేసింది? ఆయన శాసనాలని అత్తుకుంది. దీనిని బట్టి ఆమె దేవుడిని ఏం చేసింది? ప్రేమించిన గుంపులోనికి వచ్చింది.
మనం దేవుని ప్రేమిస్తున్నాము అని మనకు మనమే డబ్బా చెప్పుకోకుండా కాదు. వాక్యాన్ని అతుకుంటే దేవుని అతుకున్నట్టు, దేవుని ఆజ్ఞలు గైకుంటే మనం దేవుని ప్రేమించినట్టు, దేవుడి మందిరానికి వస్తే దేవుని ప్రేమించినట్టు. ఇటువంటి అన్యురాలు విగ్రహారాధనలో నిండి వచ్చిన ఈమె అంత శ్రద్ధ భక్తి దేవుని అత్తుకొని విశ్వసించుట్లోనూ ప్రాముఖ్యత కలిగింది. చిన్న మాటే కానీ పాఠం ఎంత బాటం అంత తెలుసు విశ్వాసులకి. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటి నేర్చుకున్నాం? అత్తుకుంది. ఎలా అత్తుకుంది? ఇప్పుడు మనం ఆమె ద్వారా నేర్చుకున్న పాఠం ఏది నేర్చుకోవాలి? మందిరంలో ఎలా ఉండాలి? మన గురి ఎక్కువైపు ఉండాలి. పక్క వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, నేను తిరుగుతాను అనే గుంపులోకి మనం వెళ్ళకూడదు. అటువంటి గుంపులు ఎలా, రెండు గుంపులు ఉన్నాయి. అపహాసం చేసే గుంపు, తర్వాత ఈ స్టోరీ బాగుంది మళ్ళీ చెప్పండి మేము వింటాము, లేదంటే ఫ్యాన్లో ఉన్నాయి కదా చక్కగా నిద్రపోతాము, స్టోరీ బాగుంది అన్నట్టు గుంపులోనూ ఉండకూడదు. దేవుడిని వాక్యాన్ని విని అసుకొని విశ్వసించాలి. ఎక్కడ విశ్వసించింది? రోమారాసిన పత్రిక పదాధ్యాయము 9 వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. 10 వచనం. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఎక్కడ విశ్వసించింది? హృదయంలో విశ్వసించింది. అపోస్తలు పౌలు గారు పునరుద్ధానం కోసము చెప్పారు. ఆ పునరుద్ధానం కోసం చెప్పినప్పుడే వీళ్ళు అపవాసం చేసిన వారుగా ఉన్నారు. 9 వచనంలో ఏముంది? దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినాడు. అంటే పునరుద్ధానాన్ని మేము చేసింది హృదయంలోనూ విశ్వసించింది. దేవుడు రక్షకుడని నోటితోనూ ఒప్పుకుంది. అటువంటి విశ్వాసము ఉండాలి. ఈ లోకంలో ఎన్నో విశ్వసిస్తాం. డాక్టర్ల కోసం విన్నప్పుడు పలానా డాక్టరు చాలా మెడిసిన్ ద్వారా స్వస్థపరుస్తాడు, ఆయన మెడిసిన్ ద్వారా మనం బాగవుతుందని వేచి చేస్తాం, మనం విశ్వసిస్తాం. అటువంటి విశ్వాసాలు ఎన్నో ఉంటాయి లోకంలో. ఈమె ఏమి విశ్వసించింది? దేవుడు మృతుల్లో నుండి లేపనని హృదయంలోనూ విశ్వసించింది. అపోస్తలు పౌలు గారు చెప్పిన పునరుద్ధానం కోసం ఈమె నమ్మింది. తర్వాత ఏమి వెళ్ళాది? రోమారాసిన పత్రిక 10:17 వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అత్తుకున్నట చెప్పాను ఏమో ముందు అనుకున్న పరిస్థితి దేన్ని అత్తుకున్నదంటే మట్టిని అత్తుకున్న దాన్ని బట్టి వాక్యం ద్వారా బ్రతికింపబడ్డది. తర్వాత ఆయన శాసనాన్ని అత్తుకొని దేవుడిని ప్రేమించడం గుంపులోకి వెళ్ళింది. తర్వాత ఏమేమి విన్నది, ఏమి విశ్వసించిందంటే దేవుడు మృతుల్లో నుండి లేపినని హృదయంలో విశ్వసించింది. తర్వాత ఏమి విన్నదంటే కాగా వినుట వలన ఆమెకు విశ్వాసం ఎలా వచ్చిందంటే వినుట వలన. ఎలా విన్నది అది కూడా మనం ధ్యానించాం. ఎలా విన్నదంటే అపోస్తలు పౌలు చెప్పిన మాటలను శ్రద్ధ కలిగి, గురి కలిగి, శ్రద్ధ కలిగి, భక్తి కలిగి ఉండి ఆమె మాటలన్నీ కూడా వినే గుంపులోనికి ఆమె వచ్చింది. అందువల్ల వినటి వలన ఆమెకు ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఈ వింటున్నా, ఎలా వింటున్నావు అనేది ఈరోజు దేవుడు మనల్ని అడిగే ప్రశ్న. మందిరానికి వస్తున్నాం, మనుషులు ఎక్కడ ఉంటున్నాం, వాక్యం వింటున్నా, దేనితో వింటున్నాం? చెవులతో వింటున్నావా, హృదయంతో వింటున్నావా, మనసుతో వింటున్నావా? ఈమె ద్వారా నేర్చుకున్న పాఠం ఆమెకి అదనమాట. నేను కాగా విశ్వాసము ఆమె ఏం చేసింది? విశ్వాసగా అయింది. ఆ యొక్క ఏదైనా ప్రాంతంలో అందరూ కూడా అటువంటి గుంపులో ఉన్నారు. రూతు గ్రంథము తర్వాత తీర్మానం చెప్పేది. రూతు గ్రంథము టైం అయిపోయింది. రూతు గ్రంథము
భక్తి పఠనం అటువంటి ట్రాన్సాక్షన్ కలిగి నడిపి దేవుడు మనల్ని నడిపించిన గాక ఆమేన్.